ఈ మధ్య స్కామర్లు ఆన్లైన్లో జనాలను ఎలా మోసం చేయాలి ఎలా డబ్బు దోచుకోవాలి అని కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు అలా మార్కెట్లోకి వచ్చిన వారి కొత్త మోసమే డిజిటల్ అరెస్ట్ ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం ఎవరో ఒకరు పోలీసులాగానో సిబిఐ లేక ఈడీ అధికారిలా నటిస్తూ మీకు మెసేజ్లు పంపుతారు లేదంటే వీడియో కాల్ చేసి డ్రగ్ కేసులోనో లేదా మనీ లాండరింగ్ కేసులోనో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెబుతారు లేదంటే మీరు వేరే ఏ దేశానికో పంపించిన పార్సిల్లో చట్టవిరుద్ధమైన వస్తువులు దొరికాయని చెబుతారు నేను అలాంటి పార్సిల్ ఏం పంపలేదని మీరు చెబితే ఆ పార్సిల్ మీద మీ ఆధార్ ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెబుతారు తర్వాత వాళ్ళు వాట్సాప్ కాల్ లేదా స్కైప్ వీడియో కాల్లో అలాగే ఉండమని చెబుతారు ఎందుకంటే మీరు అరెస్ట్ అయ్యారని చెబుతారు బెయిల్ కావాలంటే డబ్బులు పంపించమంటారు డబ్బు పంపిస్తే కేసు పెట్టమని చెబుతారు ఆ వీడియో కాల్లో మీకు పోలీస్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మీతో మాట్లాడుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం లాంటిది కనిపిస్తూ ఉంటుంది దీంతో జనాలు భయపడిపోయి వారికి డబ్బు కూడా పంపించేస్తారు అంతే మీ డబ్బు స్వాహా అయిపోతుంది కానీ జాగ్రత్త ఇదొక కొత్త తరహా ఫ్రాడ్ చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదు మిమ్మల్ని అలా ఎవరు అరెస్ట్ చేయలేరు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు స్కామర్ల దగ్గర ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి మీకు తెలియని ఒక కొత్త నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది మీరు తీయకూడదనుకున్న పదే పదే కాల్ వస్తూ ఉండడంతో విసిగిపోయి కాల్ తీస్తారు మీరు ఫోన్ తీయగానే మొదట స్క్రీన్పై ఏం కనిపించదు కానీ హఠాత్తుగా నగ్నంగా ఉన్న ఒక మహిళ స్క్రీన్ మీదకు వస్తుంది వెంటనే స్క్రీన్ షాట్లు తీసుకుంటుంది తర్వాత డబ్బులు ఇవ్వు లేదంటే ఈ షాట్స్ అందరికీ పంపించేస్తా అని బ్లాక్మెయిల్ మొదలు పెడుతుంది చాలామందికి సీబీఐ లేదంటే ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి పంపించినట్లు అనిపించే ఈమెయిల్స్ వస్తుంటాయి వాటిపై స్టాంపులు కూడా ఉంటాయి చూడటానికి అవి వారు పంపించిన నోటీసుల్లాగే ఉంటాయి మనపై దర్యాప్తు చేస్తారేమో అనిపిస్తుంది అది కూడా ఫ్రాడే అంతేకాదు ప్రజలను మోసం చేసే లోన్ యాప్స్ కూడా నడుస్తున్నాయి ఈ యాప్స్ ద్వారా జనాలకు అప్పు సులభంగా దొరికేస్తుంది కానీ తర్వాత ఈ యాప్స్ నిర్వాహకులు బ్లాక్ మెయిల్ చేస్తుంటారు వీటి వల్ల చాలామంది ప్రాణాలు కూడా తీసుకున్నారు దీనిపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించింది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఇప్పటివరకు ప్రజల నుంచి ముప్పై ఒక్క లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు చేసినట్లు ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి ఈ రకమైన మోసాలతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు నూట ఏడు కోట్ల రూపాయల సొమ్మును ప్రజల నుంచి దోచేశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో చెప్పారు ఈ డబ్బంతా క్రెడిట్ డెబిట్ కార్డులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్ ద్వారా కాజేశారు ఇవి కాకుండా రకరకాల ఆన్లైన్ మోసాల ద్వారా ఇంతకంటే ఎక్కువ డబ్బే దోచుకున్నారని ఆయన చెప్పారు మీకు కూడా ఇలా జరిగితే మిమ్మల్ని కూడా ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటే మీరేం చేయాలో ఇప్పుడు చూద్దాం సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది ప్రభుత్వం లాంచ్ చేసిన క్రైమ్ పోర్టల్ మీరు మీకు జరిగిన క్రైమ్ గురించి లేదా ఇంటర్నెట్ ఫోన్ ద్వారా మీ డబ్బు కాజేస్తే దాని గురించి ఈ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు ఈ పోర్టల్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు మీరు ఫోన్ చేసి కూడా ఈ ఫిర్యాదును నమోదు చేయొచ్చు ఉదాహరణకు మీది ఆంధ్రప్రదేశ్ అయితే ఈ వెబ్సైట్లో ఇచ్చిన సిఐడి సైబర్ క్రైమ్స్ ఎస్పీకి ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా నాలుగు మూడు రెండు ఐదు ఐదు నెంబర్పై కాల్ చేయొచ్చు లేదంటే ఆ నెంబర్ పక్కనే ఉన్న సైబర్ క్రైమ్స్ హైఫెన్ సిఐడి అట్ ద రేట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మెయిల్ ఐడికి మీ ఫిర్యాదు పంపొచ్చు అదే మీద తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్కు సున్నా నాలుగు సున్నా రెండు తొమ్మిది మూడు రెండు సున్నా సున్నా నాలుగు తొమ్మిది నెంబర్కు ఫోన్ చేయొచ్చు లేదా ఆ పక్కనే ఉన్న డైరెక్టర్ హైఫెన్ టీఎస్ సిఎస్బి ద రేట్ టీఎస్ పోలీస్ డాట్ డాట్ ఇన్ మెయిల్ ఐడికి ఫిర్యాదు చేయొచ్చు మీ బ్యాంకు కూడా ఆర్థిక మోసాల గురించి ఫిర్యాదులు నమోదు చేయడానికి ఒక హెల్ప్ లైన్ ప్రారంభించే ఉంటుంది ఈ నెంబర్లన్నీ మీరు ఈరోజే సేవ్ చేసుకోండి మీ బంధువులు స్నేహితులను కూడా ఈ నెంబర్స్ సేవ్ చేసుకోమని చెప్పండి మోసపోగానే ఎంత త్వరగా ఫిర్యాదు నమోదు చేస్తే అంత ఎక్కువగా డబ్బులు తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి ఆలస్యమైన కొద్దీ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి ఒకవేళ మీకు సైబర్ ఫ్రాడ్ జరిగిందని అనుకుందాం బ్యాంక్ నుంచి మీకు ఏదైనా సాయం లభిస్తుందా మీరు ఎలాంటి నిర్లక్ష్యం చేయకపోయింటే అంటే వేరే ఎవరైనా మీ కార్డు క్లోన్ చేసి మీ డబ్బులు తీసేశారా అలాంటప్పుడు మీరు ఇలా జరిగిందని బ్యాంకుకు నాలుగు నుంచి ఏడు వర్కింగ్ డేస్లో ఫిర్యాదు చేయాలి కానీ ఈ ఫ్రాడ్ విషయంలో మీరు నిర్లక్ష్యం వహించి ఉంటే అంటే ఓటీపీ ఇవ్వడం లేదంటే తప్పుడు ట్రాన్సాక్షన్ సమాచారం బ్యాంకుకు కూడా ఇవ్వకపోయి ఉంటే ఆ నష్టమంతా మీరే భరించాల్సి ఉంటుంది కస్టమర్ బాధ్యత ఉందా లేదా నిర్లక్ష్యం జరిగిందా లేదా అనేది నిరూపించడం బ్యాంక్ పని కానీ ఈ కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఏ స్థాయి వరకు జరగచ్చు అనేది కూడా ఆలోచించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మన జీవితాల్లోకి ఏఐ వచ్చేసింది ఏఐ ద్వారా ఒక వ్యక్తి ముఖాన్ని గొంతును మార్చచ్చు అందుకే ఎవరైనా ఏఐని ఉపయోగించి మీలాగా గొంతు మార్చి మీ తల్లిదండ్రులకు బంధువులకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి నా ఫోన్ పోయింది ఇబ్బందుల్లో ఉన్నాను డబ్బులు పంపించండి అని అడగచ్చు ఆలోచించండి ఇలాంటి ప్రమాదాలకు ప్రస్తుతం అంతు లేకుండా పోతుంది అందుకే ప్రభుత్వాలు ఏఐకి సంబంధించిన చట్టాలను చేయాల్సిన అవసరం వాటిని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని కూడా ఎవరైనా మోసం చేస్తున్నట్లు అనిపిస్తే ఏ మాత్రం బెదిరిపోకుండా మనల్ని ఎవరైనా ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో అని ఆలోచించాలి ఎవరి బెదిరింపులకు భయపడకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఎవరు బ్లాక్మెయిల్ చేసినా దాని గురించి ఫిర్యాదు చేయాలి అదే బెస్ట్ ఎందుకంటే ఒకసారి మీ డబ్బు పోతే వాటిని ట్రేస్ చేయడం పోలీసులకు చాలా కష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు ఇతర దేశాల్లో కూడా ఉండొచ్చు అక్కడ పోలీసులకు జెరస్డిక్షన్ సమస్యలు వస్తుంటాయి స్కామర్ల దగ్గర వేరే పేర్ల మీద ఉన్న సిమ్ కార్డులు దొంగిలించిన ఫోన్లు లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఉంటాయి వేరే వారి ఐడితో ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఒకసారి డబ్బులు రాగానే వాళ్ళు వాటన్నింటినీ నాశనం చేస్తారు పడేస్తారు పోలీసులు సిమ్ కార్డు ద్వారా వారిని ట్రేస్ చేసినప్పుడు వేరే ఎవరిదో ఐడీనో అడ్రస్ ప్రూఫ్ ఫోటోనో చోరీ చేసి వాటిని వాడతారు లేదా డూప్లికేట్ చేసి వాడి ఉంటారు అందుకే ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి తప్పించుకుంటారు